రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది ముమ్మర దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఎన్నికల డబ్బు పంపిణీ వైపు కేసు మళ్లుతూ ఉండడంతో త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఉండొచ్చని భావిస్తున్నారు ఇదే జరిగితే ట్యాపింగ్ ఉదంతం రాజకీయ కలకలం సృష్టించనుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది విచారణలో హవాలా ఉదంతం వెలుగులోకి వచ్చింది ప్రజాప్రతినిధులతో పాటు పలువురు హవాలా వ్యాపారుల ఫోన్లపై ప్రణీత్ రావు ముఠా నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు ఇటీవలి ఎన్నికల్లో కొన్ని పార్టీల నేతలు సహచరులు మద్దతుదారుల ఫోన్లపై నిఘా పెట్టి వారు తరలిస్తున్న డబ్బు పట్టుకున్నట్లు పోలీసులు అనుమానించారు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు వారు మౌఖికంగా ఈ ఆరోపణలను అంగీకరించినట్లు తెలుస్తోంది ప్రణీత్ రావు ఇచ్చిన నిఘా సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతున్న డబ్బును పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు ఇదే సమయంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులకు డబ్బు పంపిణీలో మరొక అధికారి కీలకంగా వ్యవహరించడంతో పాటు పోలీసు వాహనాల్లోనే రాష్ట్రమంతా నిధులు రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు విచారణ సందర్భంగా ఎవరెవరికి డబ్బు అందించామని సమాచారం సైతం చెప్పినట్లు తెలుస్తోంది నిర్ధారించుకునేందుకు డబ్బు అందుకున్నట్లు భావిస్తున్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలుస్తోంది ఇందులో మాజీ మంత్రుల స్థాయి వారు ఉన్నట్లు సమాచారం న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్న దర్యాప్తు అధికారులు నిందితుల వాంగ్ముల ఆధారంగా అనుమానితులను విచారించేందుకు ఉన్న మార్గాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఉన్నతాధికారులు అంగీకరిస్తే రెండు మూడు రోజుల్లోనే నోటీసుల ప్రక్రియ ఆరంభమయ్యే అవకాశం ఉంది అదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ అంశం మరో స్థాయికి వెళుతుందనడంలో సందేహం లేదు ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా తనను బెదిరించారంటూ ఓ వ్యాపారి బంజారాహిల్స్ ఠాణాలో దర్యాప్తు బృందాన్ని కలిశారు పలు ఆధారాలను సైతం దర్యాప్తు బృందానికి ఇచ్చినట్లు సమాచారం కేసులోని నిందితుడొకరు తన ఫోన్ వాయిస్ రికార్డులను చూపించి మరీ బెదిరించారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది పొరుగు రాష్ట్రంలోని తన స్నేహితుడితో మాట్లాడిన వాయిస్ రికార్డులు నిందితుడికి ఎలా వెళ్ళాయో దర్యాప్తు జరపాలని కోరినట్లు సమాచారం శాస్త్రీయ ఆధారాలు లభ్యమైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బలమైన సాక్ష్యాలుగా మారే అవకాశాలున్నాయి